షర్మిలమ్మ గారి నాయకత్వం, షర్మిలమ్మ గారి నాయకత్వం, షర్మిలమ్మ గారి నాయకత్వం. చెక్ పలమనేరు ప్రజలకు చేరి వచ్చిన ప్రతి అన్నకు, ప్రతి తమ్ముడికి, ప్రతి అయ్యకు, ప్రతి తాతకు, ప్రతి అమ్మకు, ప్రతి చెల్లికి, ప్రతి అమ్మకు, ప్రతి అయ్యకు, మీ రాజశేఖర రెడ్డి బిడ్డ శిరస్సు వంచి చేతులు జోడించి మనస్ఫూర్తిగా నమస్కరించుకుంటోంది. సౌండ్ రావట్లేదా అమ్మా? మీకు వినిపిస్తుందా? మీకు వినిపిస్తుందా అమ్మా? వినిపిస్తుందా అన్నా? మీకు వినిపిస్తుందా? వినిపించడం లేదా అన్నా? కొంచెం దగ్గర రండి అన్నా, కొంచెం దగ్గర రావాలి అన్నా, కొంచెం దగ్గర రావాలి. ఎలక్షన్లు వచ్చాయి, ఎలక్షన్లు వచ్చాయి, ఎలక్షన్లు వచ్చాయి. ఎవరు మీ ఎమ్మెల్యే? 5 సంవత్సరాల క్రితము ఓట్లేసి గెలిపించారు. ఇటు సౌండ్ రావట్లేదంటమ్మా. అన్నా మీ అందరిని ఇటు రమ్మంటే రాలేదు మీరు. మరి 5 సంవత్సరాల క్రితం ఓట్లేసి గెలిపించారు. ఎవరు మీ సిట్టింగ్ ఎమ్మెల్యే? ఎవరు? సిట్టింగ్ ఎమ్మెల్యే పేరు వెంకటగౌడ. వెంకటగౌడ మీ ఎమ్మెల్యే గారు అవునా? ఎలా ఉంది పరిపాలన? ఎప్పుడైనా పనికి వస్తున్నాడా? ఎప్పుడైనా వస్తున్నాడా? ఎప్పుడైనా కనిపిస్తున్నాడా? మీ సమస్యలు ఇవా అని అడుగుతున్నాడా? మీకు అప్పులున్నాయా తీరుస్తాము ప్రభుత్వం చేస్తుంది అని ఏమైనా చెప్తున్నాడా? మీకు ఇల్లుందా? మీకు ఉద్యోగాలున్నాయా? ఎప్పుడైనా ఏదైనా అడుగుతున్నారా? మరెందుకు వేసినట్టు వీళ్ళకు ఓటు? ఎందుకు వేసినట్టు వీళ్ళ ఓటు? మీరు ఓటేసి గెలిపిస్తే, మీరు ఓటేసి గెలిపిస్తే ఏం చేస్తున్నాడు మీ ఎమ్మెల్యే? నెత్తి మీద టోపీ పెట్టిండా, నెత్తి మీద టోపీ పెట్టిండట తమ్ముడు చెప్తున్నాడు. మొత్తం ఇసుక మాఫియా ఆట కదా, మొత్తం మట్టి మాఫియా ఆట కదా. ఆఖరికి ఆఖరికి నదిలో అసలు ఇసుకే లేకుండా, నదిలో అసలు ఇసుకే లేకుండా మొత్తం ఇసుక అమ్మేసుకున్నాడట కదా మీ ఎమ్మెల్యే. మళ్ళొకసారి ఓట్లేశారు అనుకోండి, మళ్ళొక్కసారి ఓట్లేస్తే ఈసారి మిమ్మల్ని అందరినీ అమ్మేస్తాడు. ఈసారి ఏం చేస్తాడు? మిమ్మల్ని అందరినీ అమ్మేస్తాడు, ప్రజలను కూడా అమ్మకానికి పెట్టి ప్రజలను కూడా అమ్మేస్తాడు. ఇదే చేయబోతున్నాడు మీ ఎమ్మెల్యే. కనీసం నదిలో ఇప్పుడు ఇసుక లేక రాజశేఖర రెడ్డి గారు కదా మీకు ట్యాంక్ కట్టింది. కౌటిల్యనో ఏంటిది ట్యాంక్ పేరు? ఆ ట్యాంక్ లో నీళ్లు తాగడానికి మంచినీళ్లు ఏర్పాటు చేసింది ఎవరు? వైఎస్ఆర్ రాజశేఖర రెడ్డి గారు కదా.
కానీ ఇప్పుడు మొత్తం ఇసుకంతా తవ్వేసుకుంటే కనీసం ఆ ట్యాంక్ లో నీళ్లు కూడా ఆగటం లేదట కదా. దాంతో కనీసం మంచినీళ్ళ కూడా దిక్కు లేకుండా పోయిందట కదా. ఇదంతా మీ మీడియా వాళ్ళు చెప్పిన విషయాలు నిజమేనా? నిజమేనా? మరి కనీసం తాగడానికి నీళ్లు కూడా ఇవ్వలేని ఒక ఎమ్మెల్యే ఎమ్మెల్యేయా? ఎందుకు ఇచ్చినట్టు ఈయనకు అధికారం? సాగునీళ్లు ఎలాగో లేవు, రైతులను ఆదుకోవడం ఎలాగో లేదు, డ్రిప్ ఇరిగేషన్ కు సబ్సిడీ ఎలాగో లేదు. డ్రిప్ ఇరిగేషన్ కు సబ్సిడీ ఉందా? పంట నష్టపోతే పంట నష్టపరిహారం ఉందా? యంత్రాలు కొందామంటే సబ్సిడీ ఉందా? లేదు. మొత్తం రైతులంతా అప్పులు పాలైపోయారు. మద్దతు ధర ఉందా అంటే మద్దతు ధర కూడా లేదు. సాగునీరు ఎలాగో లేదు, కనీసం తాగుదామంటే మంచి నీళ్లు కూడా లేకుండా చేశాడు మీ ఎమ్మెల్యే. ఇలాంటి నాయకుని మళ్ళీ మళ్ళీ ఎన్నుకుంటే ఈసారి ఇసుక నమ్ముకున్నాడు, ఇంకోసారి ఓట్లేస్తే మిమ్మల్ని అందరినీ అమ్మేస్తాడు, నియోజకవర్గాన్ని మొత్తాన్ని అమ్మేస్తాడు, నియోజకవర్గంలో భూముల్ని ప్రజల్ని మొత్తం అందరినీ అమ్మేసుకుపోతాడు మీ ఎమ్మెల్యే. ఇది వైసీపీ ఎమ్మెల్యే. 5 సంవత్సరాలు అయింది వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీని నమ్మి ఓట్లేసి. 5 సంవత్సరాలు అయింది. ఏం చేశారు? ఏం చేశారన్నా? రైతులను ఎలాగో నట్టేట ముంచారు. బిడ్డలకు ఉద్యోగాలు ఉన్నాయా? బిడ్డలకు ఉద్యోగాలు ఉన్నాయా? కూలీ నాలీ చేసుకొని బిడ్డలను చదివిస్తే కనీసం ఉద్యోగాలు లేక ఈరోజు బిడ్డలంతా వలసపోతున్నారు, లేకపోతే 10,000 రూపాయలకు చిన్న చిన్న ఉద్యోగాలు చేసుకుంటున్నారు. ఏం చెప్పాడు జగన్మోహన్ రెడ్డి గారు? 230,000 ఉద్యోగాలు ప్రభుత్వ శాఖల్లో ఖాళీగా ఉన్నాయి, నేను అధికారం లేకొచ్చిన వెంటనే అవన్నీ భర్తీ చేస్తానని చెప్పలేదా జగన్మోహన్ రెడ్డి గారు? చెప్పలేదా జగన్మోహన్ రెడ్డి గారు? ఈ రోజుటి వరకు కూడా 5 సంవత్సరాలు అయిపోయింది, ఏమి భర్తీ చేయలేదు. ఇప్పటికీ కూడా 225,000 ఉద్యోగాలు ఇంకా ఖాళీగానే ఉన్నాయి. మెగా డిఎస్సి అన్నాడు కదా, టీచర్ ఉద్యోగాలు 23,000 ఉద్యోగాలు అప్పుడు ఖాళీగా ఉంటే సిగ్గు లేదా చంద్రబాబు గారు? 7,000 ఉద్యోగాలతో డిఎస్సి ఇస్తున్నామని అప్పుడు తిట్టిపోశాడు జగన్మోహన్ రెడ్డి గారు. మీ అందరూ నమ్మి ఓట్లేశారు జగన్మోహన్ రెడ్డి గారు ముఖ్యమంత్రి అయితే మెగా డిఎస్సి వేస్తాడు అని. వచ్చిందా మెగా డిఎస్సి? 5 సంవత్సరాలు అయింది, వచ్చిందా మెగా డిఎస్సి? మెగా డిఎస్సి రాలేదు కదా. ఇప్పుడు ఒక దగా డిఎస్సి 6,000 ఉద్యోగాలు ఇస్తాడట. అది కూడా ఎప్పుడు ఇస్తాడట? 5 సంవత్సరాలు ఇవ్వలేదు. 5 సంవత్సరాలు ముఖ్యమంత్రి అయి 5 సంవత్సరాలు నిద్రపోయారు. 5 సంవత్సరాలు నిద్రపోయారు. కనీసం కుంభకర్ణుడైనా 6 నెలలు నిద్రపోతాడు, 6 నెలలు మేలుకుంటాడు. జగన్మోహన్ రెడ్డి గారు అయితే 4.5 సంవత్సరాలు నిద్రపోయారు. అవునా? ఇప్పుడు ఎలక్షన్లు వచ్చాయి కదా అని జగన్మోహన్ రెడ్డి గారు నిద్ర లేచారు. ఇప్పుడు 2 నెలలు ఎలక్షన్లు ఉన్నాయనగా ఇప్పుడు 6,000తో ఒక దగా డిఎస్సి ఇస్తున్నారు. 2 నెలల్లో ఎలక్షన్లు ఉన్నాయి, ఇప్పుడు నోటిఫికేషన్లు వస్తే దాని పరీక్షలు ఎప్పుడు జరగాలి, ఉద్యోగాలు ఎప్పుడు రావాలి? ఇదేమన్నా అయ్యేదా సచ్చేదా? వస్తాయా ఉద్యోగాలు? వస్తాయా ఉద్యోగాలు? మొత్తం బిడ్డలంతా నాశనం అని చేసేస్తున్నారు జగన్మోహన్ రెడ్డి గారు. ఎవరికి న్యాయం చేశారు? ఎవరికి న్యాయం చేశారు? బటన్ నొక్కుతున్నానంటున్నాడే జగన్మోహన్ రెడ్డి గారు. బటన్ నొక్కుతున్నాడటమ్మా, మీకు వస్తున్నాయా డబ్బులు? ఏం చెప్పాడు? 2 బిడ్డలకు చొప్పున అమ్మ ఒడి 15,000 ఇస్తానన్నాడు జగన్మోహన్ రెడ్డి గారు. నేను కూడా ఇప్పుడు 5 సంవత్సరాల క్రితం నేను కూడా ఇలాగే మైట్ పెట్టుకొని జగన్మోహన్ రెడ్డి గారికి ఓట్లేయండి, 2 బిడ్డలకు చొప్పున 15,000 రూపాయలు అమ్మ ఒడి ఇస్తాడు జగనన్న అని చెప్పిన దాన్ని. వస్తుందా? వస్తుందా? ఒక్క బిడ్డకు 15,000 ఇస్తున్నారు అంటే ఇంకో బిడ్డను ఏం చేసుకోవాలి? దత్తత ఇచ్చేసుకోవాలా? ఇంకో బిడ్డను ఏం చేసుకోవాలి జగనన్న? దత్తత ఇచ్చేసుకుందామా? చంపేసుకుందామా? ఇంకో బిడ్డను ఏం చేసుకోవాలి? జగన్మోహన్ రెడ్డి గారు సమాధానం చెప్పాలి. బటన్ నొక్కుతున్నానంటున్నాడే జగన్మోహన్ రెడ్డి గారు. ఖర్చులన్నీ పెరిగిపోలేదా? ఆర్టీసీ ధరలు ఎన్నిసార్లు పెంచారు? 5 సార్లు.
కరెంట్ ఛార్జీలు ఎన్నిసార్లు పెంచారు? 7 సార్లు. హౌస్ ట్యాక్సులు పెరిగాయి, గ్యాస్ ధర పెరిగింది, డీజల్ పెట్రోల్ గ్యాస్ అన్ని పెరిగాయి. ఆఖరికి క్వార్టర్ బాటల్ అట 60 రూపాయలు 65 రూపాయలు బయట అయితే మన రాష్ట్రంలో 250 రూపాయలట. క్వార్టర్ బాటల్ కూడా 250 రూపాయలట. బటన్ నొక్కుతున్నా అంటున్నాడు. ఒక చేత్తో ఏమో మట్టి చంపిస్తున్నాడు, ఇంకో చేత్తో వెండి చంపు తీసుకుంటున్నాడు. మీకు ఇస్తున్నది ఎంత, తీసుకుంటున్నది ఎంత, ఏదైనా లెక్కుందామా? అర్థమవుతుందా? ప్రజల చెవుల్లో పూలు పెడుతున్నారు, అర్థమవుతుందా? ఏమా పెట్టించుకుందామా? మద్యం, పూర్తి మద్యపాన నిషేధం అన్నాడు జగన్మోహన్ రెడ్డి గారు. అన్నారా పూర్తి మద్యపాన నిషేధం చేయకపోతే అసలు నేను ఓట్లే అడగనన్నాడు జగన్మోహన్ రెడ్డి గారు, గుర్తుందా? మద్యపాన నిషేధం నేను మేనిఫెస్టోలో పెడుతున్నాను. మేనిఫెస్టో అంటే నాకు బైబిల్తో సమానం, ఖురాన్తో సమానం, భగవద్గీతతో సమానం అని చెప్పాడు జగన్మోహన్ రెడ్డి గారు, గుర్తుందా? అయిందా మద్యపాన నిషేధం? అయిందన్నా మద్యపాన నిషేధం? మద్యపాన నిషేధం కాలేదు కదా, ఇప్పుడు సర్కారే మద్యం అమ్ముతుంది. అది కూడా ఏ మద్యం అమ్ముతుంది? ఏ మద్యం? భూమట స్పెషల్ స్టేటస్ అట, క్యాపిటల్ అట, డిఎస్సి అట. వాగ్దానాలన్నీ ఎక్కడ నిలబెట్టుకున్నావు జగన్మోహన్ రెడ్డి గారు అంటే మొత్తం అన్ని మద్యం షాప్ లో నిలబెట్టుకున్నానమ్మా అనేటట్టుంది. నాసి రకం మద్యం, ఆ మద్యం తాగి మన రాష్ట్రంలో పక్క రాష్ట్రాల కంటే 25% మంది గుండె కిడ్నీలు చెడిపోయి చచ్చిపోతున్నారు. 25% ఎక్కువ మన రాష్ట్రంలో చచ్చిపోతున్నారు. ఎవరికైనా పట్టిందా? సర్కార్ అమ్మిందే కొనాలి, ఎంత కమ్ముతే అంతకే కొనాలి. ఇదేమైనా పద్ధతేనా? అది కూడా ఓన్లీ క్యాష్ అట, డిజిటల్ పేమెంట్స్ లేవట. ఎందుకని? స్టేట్ ట్యాక్స్ ఎంత, సెంట్రల్ ట్యాక్స్ ఎంత, ఎక్సైజ్ ఎంత, ఏది దిక్కు దివానం, లెక్క పద్ధతి ఏది లేకుండా పోయింది మన రాష్ట్రంలో. ఇది ఎక్కడి రాజ్యం? ఇది దొంగల రాజ్యం, ఇది దోపిడి రాజ్యం. ఎక్కడ చూసినా వైన్ మాఫియా, ఎక్కడ చూసినా మైన్ మాఫియా, ఎక్కడ చూసినా ల్యాండ్ మాఫియా, ఎక్కడ చూసినా శాండ్ మాఫియా, ఎక్కడ చూసినా మాఫియాలు గుండాయిసం. ఇంకెక్కువ మాట్లాడితే సొంత చిన్నాననే హత్య చేసిన అవినాష్ రెడ్డి గారిని పక్కన పెట్టుకుని తిరుగుతున్నాడు జగన్మోహన్ రెడ్డి గారు. ఈ మాఫియాల రాజ్యం, ఈ హత్య రాజకీయాల, ఈ గుండాయిజము, ఇది అవసరమా? ప్రజలందరూ ఆలోచన చేయాలి. ఎందుకు ఓట్లేశారు జగన్మోహన్ రెడ్డి గారికి? స్పెషల్ స్టేటస్ తెస్తానన్నాడు జగన్మోహన్ రెడ్డి గారు, గుర్తుందా? ప్రత్యేక హోదా వస్తే ఒక్కొక్క నియోజకవర్గానికి 100 పరిశ్రమలు వస్తాయి. ఒక్కొక్క నియోజకవర్గానికి 100 కొత్త పరిశ్రమలు వస్తే ఎన్ని ఉద్యోగాలు వస్తాయి, ఎంత అభివృద్ధి జరుగుతుంది. ఏం చెప్పాడు జగన్మోహన్ రెడ్డి గారు? నేను బీజేపీ పార్టీ మెడలు వంచుతాను అన్నాడు. నేను బీజేపీ పార్టీ మెడలు వంచైనా సరే ప్రత్యేక హోదా తీసుకొస్తాను అన్నాడు. వచ్చిందా ప్రత్యేక హోదా? అదే బీజేపీ పార్టీతో కుమ్మక్కయ్యి ఇప్పుడు బానిసగా మారాడు జగన్మోహన్ రెడ్డి గారు. ఒక జగన్మోహన్ రెడ్డి గారే కాదు, చంద్రబాబు గారు కూడా. చంద్రబాబు గారికి మోడీతో పొత్తు, జగన్మోహన్ రెడ్డి గారి మోడీకి తొత్తు. వాస్తవం కాదా? ఒకరికేమో మోడీతో పొత్తు, ఇంకోరేమో మోడీకి తొత్తు. ఇలా తయారైంది మన రాష్ట్రంలో బీజేపీ రాజ్యం ఏలుతుంది. ఎందుకంటే చంద్రబాబు గారికి బీజేపీతో ఉన్నది బహిరంగ పొత్తు, జగన్మోహన్ రెడ్డి గారికి బీజేపీతో ఉన్నది ఒక రహస్య పొత్తు. ఇద్దరికి బీజేపీ పార్టీ
కావాలట. ఎందుకని ఇది ఒక ట్రయాంగిల్ లవ్ స్టోరీ లాగా ఉంది మన రాష్ట్రంలో. వాస్తవం కదా, దేశమంతా బీజేపీ అంటే భారతీయ రాష్ట్ర జనతా పార్టీ ఏమో గానీ మన రాష్ట్రంలో మాత్రం బీజేపీ అంటే బాబు జగన్ పవన్. మన రాష్ట్రంలో బీజేపీ అంటే బాబు జగన్ పవన్. మన రాష్ట్రంలో బీజేపీ అంటే బాబు జగన్ పవన్. ఈ ఎరువు ఎవరికి ఓటేసినా మొత్తం బీజేపీ ఖాతాలోనే పడుతుంది. ఎందుకు వేయాలి బీజేపీకి ఓటు? వీళ్ళకి ఎవరికి ఓటేసినా బీజేపీ ఖాతాలోనే పడుతుంది. బీజేపీ పార్టీ మనకు స్పెషల్ స్టేటస్ ఇచ్చిందా? బీజేపీ పార్టీ మనకు పోలవరం ఇచ్చిందా? బీజేపీ పార్టీ మనకు రాజధాని ఇచ్చిందా? ఏది ఇవ్వనప్పుడు బీజేపీ పార్టీకి మన రాష్ట్రము ఎందుకు బానిసలు కావాలి? మన నాయకులు ఎందుకు బానిసలు కావాలి? ఒక పక్క పాలక పక్షం, ఒక పక్క ప్రతిపక్షం, ఇద్దరు బీజేపీ పార్టీకి బానిసలుగా మారడానికి మీరు వాళ్ళు ఓట్లు ఎందుకు వేయాలి? వాళ్ళకి ఎందుకు అధికారం ఇవ్వాలి అని అడుగుతున్నాం. ఈరోజు చెప్తున్నాం, ఒక్క కాంగ్రెస్ పార్టీ మాత్రమే ప్రత్యేక హోదా తెచ్చే విషయంలో కట్టుబడి ఉంది. రాహుల్ గాంధీ గారు చెప్పారు, 10 సంవత్సరాల ప్రత్యేక హోదా కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చిన వెంటనే 10 సంవత్సరాల ప్రత్యేక హోదా ఇస్తాం. ఆ మాటను పట్టుకొని వచ్చింది రాజశేఖర రెడ్డి బిడ్డ. ఆంధ్ర రాష్ట్రంలో రాజ్యాలు ఏలడానికి రాలేదు రాజశేఖర రెడ్డి బిడ్డ. ఆంధ్ర రాష్ట్రంలో కనీసం మన హక్కుల కోసం కొట్లాడడానికి ఒక గొంతే లేదు, కనీసం హక్కుల కోసం కొట్లాడడానికి ఒక పార్టీ లేదు. ఉన్న పార్టీలు మొత్తం బీజేపీకి ఊడిగలు చేస్తున్నాయి. ప్రత్యేక హోదా అన్న పదానికి ఆ ఊసే లేకుండా చేశారు ఈ నాయకులు అని రాజశేఖర రెడ్డి బిడ్డ వచ్చింది ఆంధ్ర రాష్ట్ర రాజకీయాల్లోకి. మళ్ళీ చెప్తున్నాం, నేను రాజశేఖర రెడ్డి బిడ్డను, పులి కడుపున పులే పుడుతుంది, నా గుండెలో నిజాయితీ ఉంది, నా గుండెలో నిజాయితీ ఉంది, నా పుట్టింటి ప్రజలకు సేవ చేయాలి అన్న తపన ఉంది. మీరు ఆశీర్వదించండి, కాంగ్రెస్ పార్టీని ఆశీర్వదించండి, రాజశేఖర రెడ్డి బిడ్డను ఆశీర్వదించండి. ఆ రాజశేఖర రెడ్డి గారి సంక్షేమ పాలన మీ గడపకు తీసుకొస్తుంది రాజశేఖర రెడ్డి బిడ్డ, మీ ఇంటికి తీసుకొస్తుంది రాజశేఖర రెడ్డి బిడ్డ. మళ్ళీ చెప్తున్నాం, కాంగ్రెస్ పార్టీ అధికారం లేకొచ్చినాక రైతులకు 2 లక్షల వరకు రుణ మాఫీ చేస్తాం. కాంగ్రెస్ పార్టీ రైతులకు 2 లక్షల వరకు రుణ మాఫీ చేస్తాం. కాంగ్రెస్ పార్టీని ఆశీర్వదించండి. ప్రతి పేదిల్లు గడవడానికి ఖర్చులన్నీ పెరిగిపోయినాయి. ప్రతి పేదిల్లు గడపడానికి గడవడానికి ఆ ఇంటి మహిళకు సంవత్సరానికి 1 లక్ష రూపాయలు అంటే నెలకు 8,333 రూపాయలు కాంగ్రెస్ పార్టీ ఆ పేదింటి మహిళ చేతుల్లో పెడుతుంది. అంటే సంవత్సరానికి 1 లక్ష రూపాయలు, 5 సంవత్సరానికి 5 లక్షల రూపాయలు. ఆశీర్వదించండి. మన బిడ్డలకు ఉచితంగానే చదువు వస్తుంది. పెన్షన్లు 4,000 రూపాయలు అవుతాయి. వికలాంగుల పెన్షన్లు 6,000 రూపాయలు అవుతాయి. ఇల్లు లేని ప్రతి పేద కుటుంబానికి ఒక పక్క ఇల్లుండేలా 5 లక్షల రూపాయలతో ఒక పక్క ఇల్లు కాంగ్రెస్ పార్టీ కట్టిస్తుంది. మీరు ఆశీర్వదించండి. మన శివశంకర్ మీ తమ్ముడు, మీ బిడ్డ శివశంకర్ మీ తమ్ముడు, మీ బిడ్డ. మీరు ఆశీర్వదించండి. మీరు ఎమ్మెల్యేని చేయండి. మీ గొంతైతాడు, మీ బలమైతాడు, మీ బాధ్యతను మోస్తాడు, మీకు అండగా నిలబడతాడు. మీ మీ ప్రజలు మీకోసమే బతుకుతాడు శివశంకర్. మనస్ఫూర్తిగా ఆశీర్వదించండి. ఎమ్మెల్యేగా గెలిపించాలని హస్తం గుర్తు మీద ఓటేయాలని, హస్తం గుర్తు మీద ఓటేయాలని మీ రాజశేఖర రెడ్డి బిడ్డ, మీ రాజశేఖర రెడ్డి బిడ్డ ప్రతి అన్నను, ప్రతి తమ్ముని, ప్రతి అక్కను, ప్రతి చెల్లిని శిరస్సు వంచి చేతులు జోడించి మనస్ఫూర్తిగా నమస్కరించుకుంటుంది. జోహార్ వైఎస్ఆర్, జోహార్ వైఎస్ఆర్, జోహార్ వైఎస్ఆర్. హస్తం గుర్తుకే అన్నారు. గుర్తు మర్చిపోకండి, గుర్తు చాలా ముఖ్యం. ఆశీర్వదించండి అన్న, ఆశీర్వదించండి. హస్తం గుర్తన్న అమ్మా, హస్తం గుర్తమ్మా, హస్తం గుర్తు. ఆశీర్వదించండి అన్న, మంచి రోజులు వస్తాయి, మంచి రోజులు వస్తాయి. ఆశీర్వదించండి, ఆశీర్వదించండి అన్న. థ్యాంక్ యూ అన్న, థ్యాంక్ యూ. Oh,
వైఎస్ఆర్ ఆశయాలు నిజం, ఆ ఆశయాల పాట నడక నిజం.